ఈ పేరు సంపాదించడానికి మీరు పడ్డ కష్టం ఏంది ఫస్ట్? అందరికీ కూడా ఒక మానవత్వంగా పనిచేయడం, మనతోటి తోచిన సాయం చేయడం, ప్రజలతోటి మమేకం ఉండడం. గతంలోనే మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉండాల్సిన వ్యక్తి, అది కూడా ఫలానా. ఆత్మగౌరవం గురించి బీఆర్ఎస్ పిరాటి ఇయ్యలేదు. ముదురాజులకి బాగా అన్యాయం జరిగింది. ఇంద్రమ్మని ఇప్పటికి కూడా ఇంకా మనం తలుచుకునేలాగా నెక్స్ట్ జనరేషన్లో ఎవరు ఉంటారు? ఎవరు? రఘునందన్ రావు గారికి ఏం మీడియాలో ఊపు ఉంటుంది, కానీ గ్రౌండ్లో మాత్రం ఊపు ఉండదు. గ్రౌండ్లో అనేది అంటే మీరు అంటున్న 6 గ్యారంటీలు నిజంగా సక్సెస్ అని అంటారు? 100% అయినాయి. 100% 100% మెదక్ ప్రజలు ఈ మాట ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు. ఎంత కాన్ఫిడెంట్గా చెప్తుంటే నాకే డౌట్ వస్తుంది. ఒక నిమిషం చూసిర్రు, ఆల్రెడీ వాళ్ళ పాలన చూసిర్రు. చూసి ఈరోజు గడిల పాలన తీసేసి ఒక స్వేచ్ఛ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం తీసుకొచ్చారు. వాళ్ళ అహంకారాన్ని బొందబెట్టి ప్రజల ప్రభుత్వం తీసుకొచ్చింది తెలంగాణ ప్రజలందరూ. ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ అమ్మ పోటీ చేసిన నేల అది. అలాంటిది ఇంకా ఎందుకు డెవలప్ కాలేదంటే, ఒక వ్యక్తి ఈరోజు కోటీశ్వరుడు ఎట్లా అన్న డౌట్ అందరికీ ఉంది. దీనికి మీరు చెప్పేది ఏంటి? ఇన్ని పార్టీల నాయకులతో కలవాల్సి వస్తుంది, అప్పుడు సపోర్ట్ ఇస్తారంటారా? సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు మనం ఒక లీడర్ని కలవనీకి వచ్చినాం. ఆ లీడరు నిజంగా చెప్పాలంటే గతంలో ఆయన కష్టము, ఆయన ఎదిగిన విధానము ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు, పాలిటిక్స్ అంత ఈజీ కాదు, లీడర్ అనిపించుకోవడం అంత ఈజీ అసలే కాదు, ప్రజల అభిమానం పొందడం అస్సలు ఈజీ కాదు. కానీ అవన్నీ కూడా ఇప్పుడు ఆయన చుట్టూ తిరుగుతున్నాయని చెప్పచ్చు. సో అలాంటి ఒక మంచి లీడర్, మంచి వ్యక్తి ఆయనే నీలం మధు గారు. ఎస్, ఆయనతోనే ఉన్నాం. అన్న నమస్తే. నమస్కారం. సో అన్న, నీలం మధు అనే పేరు రాగానే నేను చాలామంది దగ్గర విన్నా, మంచి వ్యక్తి సింపుల్గా ఈ మాట మాత్రం అందరూ చెప్తున్నారు. అసలు ఈ మంచి వ్యక్తి అనేది అంత ఈజీగా ఎవరికి రాదు. ఈ పేరు సంపాదించడానికి మీరు పడ్డ కష్టం ఏంది ఫస్ట్? అంటే అందరితోటి మమేకమై ఉండి బ్రదర్ లాగా, ఒక కొడుకు లాగా పలకరింపైనా సరే అందరికీ కూడా ఒక మానవత్వంగా పనిచేయడం, మనతోటి తోచిన సాయం చేయడం, ప్రజలతోటి మమేకం ఉండడం, వాళ్ళని యూత్ మెయిన్ యూత్ అంతా కూడా మా బ్రదర్ మా అన్న, ఏదైనా మాకు కష్టం వచ్చినా మేము అన్న దగ్గరికి పోతే మాకు ఎప్పుడు తోడుగా మాట్లాడతాడు. మా ఫ్యామిలీ మెంబర్లో ఒక సొంత ఫ్యామిలీలో ఎట్లయితే భరోసా ఇస్తాడో మదన్న అట్లా భరోసా ఇస్తాడని చెప్పి యూత్ అంతా అని చెప్తాం. సో మదన్న మదన్న అని పిలుస్తారు అందరు మంచిగా ప్రేమగా. ప్రేమగా. కానీ నిజంగా గతంలోనే మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉండాల్సిన వ్యక్తి, అది కూడా ఓ ఫలానా పార్టీ నుంచి. ఇక డైరెక్ట్గా చెప్పుకుందాం మనము, పటాన్చెరు నుంచి బీఆర్ఎస్ పార్టీ మీకు టికెట్ ఇస్తుంది అని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, బట్ మళ్ళా తిరిగి మైపాల్ రెడ్డి గారికి ఇచ్చిండ్రు. ఆయన దానికి ముందు కూడా ఆయన్నే ఎమ్మెల్యేగా ఉండే, బట్ ఏ బేసిస్ పైన మీకు ఇస్తారన్న టాక్ నడిచింది, అసలు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? బేసిస్ అంటే పబ్లిక్లో ఉన్నాం, సర్వీస్ చేస్తున్నాం, సర్వేలలో కూడా మా పేరు ఉంది కాబట్టి వస్తుంది అని ఆలోచనతో ఆ రోజు అనుకున్నాం. ఇవ్వలేడు, ఇవ్వకున్నా నాకు ఇవ్వకున్నా కనీసం పెద్ద సామాజిక వర్గం ఉంది తెలంగాణలో, ఒక 60 లాక్స్ మంది కమ్యూనిటీ ఉంటుంది. ఆ కమ్యూనిటీకి ఒక్క సీటు కూడా ఇవ్వలేరు బీఆర్ఎస్ పార్టీ నుంచి, ముదిరాజ్ నుంచి. అదే నాకు ఇవ్వకున్నా కనీసం ఆ కమ్యూనిటీకి అయినా విలువ ఇచ్చినవా అని చెప్పి అక్కడ నుంచి బయటకు వచ్చేసి నేను పోటీ చేస్తాను. ఇక్కడ ఉన్న ప్రజలతోటి కూడా రోజు మమేకంగా ఉంటుంటే, కార్యకర్తలతోటి కూడా నేను స్ట్రాంగ్గా ఈ పటాన్చెర్ ప్రాంతంలో స్ట్రాంగ్ ఉంటుంటే వాళ్ళందరూ కూడా అన్న మనం పోటీ ఇవ్వాలి, మనం ఎమ్మెల్యే కావాలి అని చెప్పి కార్యకర్తలు అందరూ అంటుండ్రు నాకు. అంటే కూడా నేను సరే అని చెప్పి ఈ పోటీ. మీరు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీఎస్పీ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్, కానీ అదే బీఎస్పీ ప్రెసిడెంట్ లీడరు ఆయన పోయి బీఆర్ఎస్లో కలిసే కదా మరి ఇప్పుడు. ఆ రోజు చెప్తాం కదరా, ఆత్మగౌరవం గురించి బీఆర్ఎస్ పిరాటి ఇయ్యలేదు. ఆత్మగౌరవం గురించి ఫైట్ చేసిన తెలంగాణలో ఒక స్టేట్ వైజ్గా నేనంటే అక్క బీసీ ఓన్ చేసుకుంది. ఆ రోజు ఓన్ చేసుకుంది కాబట్టి ఆత్మగౌరవం గురించి నేను పోటీ చేస్తా, బ్యాలెట్లు ఉంటా అని చెప్పి చెప్పిన ఆ రోజు దాని ప్రకారం బ్యాలెట్లున్నా. ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా మాకు ఆ రోజు బీఎస్పీ పార్టీ కూడా మాకు సహకరించింది. వాళ్ళ గురించి ఏమి కామెంట్స్ ఏం లేవు, కానీ బీఎస్పీ కాకుండా నేను ఒక 46,000 తెచ్చుకున్నాను. ఇక్కడ ఉన్న ప్రజలు నాయకులు అందరు కూడా నా కార్యకర్తలు అందరూ సపోర్ట్ తోటి 46,000 ఓట్లు తీసుకొచ్చుకున్నాను. ఆ నమ్మకంతో ఇంకా
ఓడిన తర్వాత కూడా ప్రజలతోటే రోజు మమేకం ఉండి వాళ్ళ కష్ట సుఖాలలో బాగా పాలు పంచుకుంటూ ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటున్నా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా నన్ను పిలిచి ఎప్పుడు ప్రజల్లో ఉండే నాయకుడు ప్రజల మధ్యలో ఉంటాడు కాబట్టి మనం అక్కును చేర్చుకొని మనం కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇద్దామని చెప్పి రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ చాలా పాయింట్స్ ఉంటాయి అన్న. ఒక వ్యక్తికి టికెట్ ఇచ్చే ముందు ప్రజల నాయకుడు కాదా అని చూస్తారు డెఫినెట్గా. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ నుంచి మీకు టికెట్ రాలేదు, దట్ డజన్ మీన్ మీరు ప్రజల నాయకులు కాదు అనడానికి లేదు. ప్రజల్లో తిరిగిన వాళ్ళు, ప్రజల్లో మీ పేరుంది, ప్రజల్లో మీరు అందరూ ఈయనకు టికెట్ ఇస్తే బాగుండని కోరుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అట్లున్నప్పుడు వాళ్ళు ఇవ్వకపోయినంత మాత్రాన మీరు కాదన్నీకి లేదు, ఇచ్చినంత మాత్రాన అవునన్నీకి లేదు. సో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కలేదు, కానీ బీఆర్ఎస్ నుంచి దక్కలేదు, బీఆర్ఎస్ ఇయ్యలేదు కాబట్టి కాంగ్రెస్ ఇచ్చిందని వచ్చా? లేకపోతే ముఖ్యంగా ఈరోజు పార్లమెంట్ సభ్యుడిగా మీకు మెదక్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడానికి ముఖ్యమైన కారణాలు ఏంది? ప్రజల నాయకుడు అన్న విషయం పక్కకు పెడితే ప్రజల నాయకులని ఆదా మీరందరూ కూడా చూసారు. కాంగ్రెస్ పార్టీ గతంలో జరిగింది, నీలం మధు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా సిద్దిపేటలో చెప్పారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అన్యాయం జరిగింది టికెట్ విషయంలో. అదే అన్యాయం జరగకుండా సోనియా గాంధీ గారికి మళ్ళీ ముఖ్యమంత్రి అయినాక రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా దీవించి నన్ను ఎంపీగా మెదక్ పార్లమెంటు నుంచి ఎంపీగా పోటీ చేయించి గెలిపించే బాధ్యత కూడా భుజకంజాల మీద వేసుకున్న రేవంత్ అన్నకు కూడా నేను కృతజ్ఞత ఉంటాను. ఎందుకంటే ఒక కమిట్మెంట్ లీడర్ ఆయన, ఆయన ద్వారానే ఈరోజు నాకు టికెట్ రావడం జరిగింది. ఎందుకంటే సామాజికంగా అన్ని వర్గాలకు న్యాయం చేయాలనుకున్నదే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సేవ చేసే తత్వం ఉన్నాడు. అదేవిధంగా బీసీ వర్గం చెందిన వ్యక్తి, బీసీలలో అందరితోటి బీసీలనే కాదు అందరి వాడుగా ఉండి అందరిని కలుపుకోయే వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని వర్గాలకు మేలు చేస్తుంది కాబట్టి నాకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని. అంటే ముదిరాజులు ఫస్ట్ నుంచి కూడా, అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా అంటున్న మాట ఏంటంటే, బీసీలల్లో ఉన్న కులాలల్లో ముదిరాజులకి బాగా అన్యాయం జరిగింది బేసిస్లో, అంటే కూడా న్యాయం చేయలేకపోయినరు బీఆర్ఎస్ వాళ్ళు ముదిరాజులకి. దాని కారణంగానే ఆ ఒక్క రీజన్ని చూపిస్తూనే రేవంత్ రెడ్డి అన్న ముదిరాజులను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిండ్రు. ఇక్కడనే కాదు, చేవల కాన్స్టిట్యుయెన్సీలో కూడా ముదిరాజులకి చాలా మంచి కనెక్షన్స్ ఉన్నాయి రేవంత్ అన్నతో డైరెక్ట్గా. సో ఇది దాని వల్లనే జరుగుతుంది అని అంటున్నారు. అంటే ఏంది అసలు? అంటే ఒక ముదిరాజులే కాదు, కాంగ్రెస్ పార్టీ అంటే బీసీల పక్షపాతి, బడుగు బలహీన వర్గాల పక్షపాతి, బహుజన పక్షపాతి. ఎందుకంటే సమానత్వం ఇచ్చే పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ. ముదిరాజులనే కాదు అన్ని వర్గాలకు మేలు చేస్తుంది. కాకపోతే మీరు కూడా చూడొచ్చు, తూగుడలో బీసీ కులగణన తీర్మానం చేస్తాం, బీసీ కులగణన వాళ్ళ శాతం ఎంత వాళ్ళ ఏంది అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ దీవించింది. అందులో కూడా బీసీ కులగణన తీసుకొస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి బీసీలకు ఎక్కువ శాతం, ఎందుకంటే ఓ 10% తెలంగాణలో 10% శాతం ఉన్న వాళ్ళకు మేము న్యాయంగా చేయాలి. అసెంబ్లీ సీట్లలో కూడా 3 సీట్లు ఇచ్చినాం, ఇప్పుడు పార్లమెంట్లో కూడా పంపించాలి మెదక్ నుంచి అని చెప్పి బీసీ బిడ్డగా అవకాశం కలిగించారు. కానీ చాలా సంతోషం ఏదేమైనా కానీ బీసీలకి టికెట్లు రావాలి. ఏ కులం అనేది పక్కకు పెట్టి బీసీలకి పాలించే అధికారం ఉంది, వాళ్ళకి ఆ శక్తి ఉంది, ఒక ఆపర్చునిటీ రావాలి అని చెప్పి ఎన్నో రోజులుగా ఎంతో మంది కొట్లాడుతున్నారు. పార్టీలు ఎవరంతల వాళ్ళు కూడా కొట్లాడుతున్నారు, ఇది జరుగుతూ ఉంది. సో దీంట్లో ఒకవేళ కాంగ్రెస్ ముందుంది అని అంటే అని మీరు అంటే మాత్రం డెఫినెట్లీ అందరికీ సంతోషం. ఇప్పటికి కాంగ్రెస్లో ఇంద్రమ్మని తలుచుకొని మాట్లాడతారు, అంటే ఇంద్రమ్మ గొప్ప లీడర్ అన్డౌటెడ్లీ, షీఈస్ అ విమెన్ లైక్ అ ఫైర్ అన్నట్టు, ఆ హీరన్ విమెన్ ఆమె. సో దాంట్లో డౌట్ లేదు. కానీ ఇంద్రమ్మని యూనో ఇప్పటికీ కూడా ఇంకా మనం తలుచుకునేలాగా నెక్స్ట్ జనరేషన్లో ఎవరు ఉంటారు అంటారు కాంగ్రెస్? ఉంటారు. ఎవరంటారు? ఉన్నారు కదా రాహుల్ గాంధీ గారు ఉన్నారు కదండి, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఇద్దరు పక్క ఉంటారు. ఆమె స్ట్రెంత్ ఎక్కడన్నా వస్తుందంటే ఆ జీన్స్ వచ్చినాయి కదా, వచ్చినాయి అంటారు. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు ఎట్లయితే ప్రజల మధ్యలో 4,000 కిలోమీటర్ల జోడో యాత్ర పెట్టి ప్రతి మంచికొండ, ఎర్రటెండ నుంచి మంచికొండల వరకు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు ఏంటి, ప్రజలు ఏం కోరుకుంటారు, వాళ్ళ సమస్యలు ఏందో డౌన్ టు ఎర్త్ వెళ్ళిన నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఖచ్చితంగా ఆయన అలాంటి నాయకుడు అవుతాడని అంతే అంటారు. అంతే. మరి మెదక్లు ఉన్న మీ ముగ్గురు నాయకులు, ముగ్గురు అపోనెంట్స్, మీరు రఘునందన్ గారు, మన వెంకటరామరెడ్డి గారు, ముగ్గురు వేరే వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. అసలు మామూలుగా అయితే ఏం చేస్తారంటే అన్ని పార్టీలు ఇక్కడ ఈ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారు లేదా కొంచెం వీళ్ళవి బయాస్డ్గా పడే అవకాశం ఉంది అని అంటే
అపోనెంట్లు అందరూ ఒక కులం నుంచి సెలెక్ట్ చేసి పెడతారు. ఇది కూడా జరుగుతుంది చాలా జాగాలలో. ఇక్కడ అవకాశమే లేదు. ఒక ఆయన రెడ్డి, ఒక ఆయన వెల్మ, ఒక ఆయన ముదిరాజు, సరిపోయింది బీసీ. సో ఇప్పుడు అంటే అన్ని విధాలుగా పక్కబెట్టి కులం పరంగా ఆలోచిస్తే, అంటే కులాల పరంగా ఆలోచిస్తే ఏ సామాజిక వర్గం ఫేవర్ ఎక్కువ ఉంటది అంటారు? ఎవరు గెలిచే అవకాశం ఎట్లుందంటారు? ఇట్లా ఆలోచిస్తే కాంగ్రెస్ ఉందండి, బీసీలు ఎక్కువ మంది ఉన్నారు. దానికి కూడా ఇంకా మా రేవంత్ రెడ్డి అన్న చరిష్మా ఉంది కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కూడా మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకేసి గెలిపిస్తారని. మరి రఘునందన్ రావు గారు మామూలు వ్యక్తి ఏం కాదు, ఆయన నోరు సంగతి తెలిసిందే. నోరు అడ్వకేట్ కదా, నోరు ఉంటుంది అంతే అంటారా? అంతే. సో మరి రఘునందన్ రావు గారికి ఏం ఊపు లేదంటారా మెదక్లా? అంటే ఆయనకు మీడియాలో ఊపు ఉంటుంది, కానీ గ్రౌండ్లో మాత్రం ఊపు ఉండదు. గ్రౌండ్లో అనేది ప్రజలందరూ నీలం మధు వైపు చూస్తుంటారు. అంతేనా? మరి వెంకటరామరెడ్డి గారి సంగతి ఏంటంటే? వెంకటరామరెడ్డి సంగతి మీకు అందరు తెలుసు. ఎమ్మెల్సీ ఉండి ప్రజలకు అందుబాటులో లేని నాయకుడు, ఇప్పుడు మళ్ళీ ఎంపీ అయితే కూడా గదే నాయకంగా ఉంటారు. మూడేళ్ల నుంచి ఎమ్మెల్సీ చూస్తున్నాం. ఎంతమంది ప్రజలకు, నీకు ఆల్రెడీ చట్టసభలు ఉన్నావు, ఎంతమంది ప్రజలకు మమేకం చెందినావు, ఎంతమందికి సేవ చేసినావు, మళ్ళీ ఎంపీ ఏం చేసేది ఉంటావు? నీకు నిన్ను కలవాలన్నా కూడా గ్రేటెడ్ కమ్యూనిటీలో నీవు ఫోన్ చేస్తే ప్రజలకు గేట్ తీసే రోజు ఉంటుంది. కానీ నీళ్ళ మధ్య ఎప్పుడు ప్రజల మధ్యలో పేదవాళ్ళ ఇండ్లకి వచ్చాడు, పేద బిడ్డకి వచ్చాడు, ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉంటాడు, నాయకులను కలుపుకొని పోయి ఉంటాడు, ప్రజలందరితోటి మమేకం ఉండే వ్యక్తిగా ఉంటాయి. కాబట్టి ప్రజలు కూడా, మెదక్ పార్లమెంట్ ప్రజలు కూడా నీళ్ళ మధు మా పిలిస్తే పలికే వ్యక్తి లాగా ఉంటుంది. కాబట్టి మేము అందరం కూడా కాంగ్రెస్ అభ్యర్థికి చేతి గుర్తు కేసు గెలిపిస్తామని చెప్తున్నాం. కానీ ఇది నా క్వశ్చన్ కాదు, నేను అడగబోయేది ఇది మెదక్కి సంబంధించిన ఒక వ్యక్తి నాతో అన్నమాట, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అడుగుతున్నాను నేను. ఒక వ్యక్తి అని కాదు, కొంత ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉద్దేశాన్ని నేను అడుగుతున్నాను అంతే. అయితే ఈసారి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో నిజంగా ఉన్నదన్నట్టుగా మాట్లాడుకుంటే సర్వేలన్నీ చెప్తున్నది కూడా అతి తక్కువ సీట్లు వచ్చేది బీఆర్ఎస్కి అన్న విషయము అందరికీ తెలిసింది. ఇక మిగతా వల్ల పర్సంటేజ్ లేదు, ఎవరికి ఎన్ని వస్తాయి అనేది మనం డిస్కస్ చేస్తలేము ఇప్పుడు. సో అతి తక్కువ సీట్లు వచ్చే బీఆర్ఎస్లో ఒకటి, ఒక కాన్స్టిట్యుయెన్సీ, ఒక పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ ఏంది అని అంటే మెదక్ అన్న మాట వినిపిస్తుంది. మరి దీన్ని ఎట్లా చూడాలంటారు? అది ఒక్కటి కూడా రాదురా, 0% ఉంటుంది. ఆయనకు కూడా తెలుసు, కేసీఆర్ గారికి కూడా తెలుసు. సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ వైపు చూపిస్తారు. సమానత్వం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ కాబట్టి అధికారంలో కూడా తెలంగాణలో కాంగ్రెస్ ఉంది. ఇక్కడ సంక్షేమ పథకాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలో 5 గ్యారెంటీలు నెరవేర్చిండు. ఇంకొక గ్యారంటీ కూడా 15 రైతులకు అందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మా మెదక్ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరూ కూడా, రైతులు కూడా మేము కాంగ్రెస్ పార్టీని దీవిస్తాం, చేతి గుర్తు కోటేస్తామని చెప్తున్నారు. అంటే మీరు అంటున్న 6 గ్యారంటీలు నిజంగా సక్సెస్ అయినాయి అంటారు? 100% అయినాయి. 100% మెదక్ ప్రజలు ఈ మాట ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు. మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుంటే నాకే డౌట్ వస్తుంది ఒక నిమిషం నా పైన. ఎందుకు లేదా, ఉచిత బస్సు ప్రయాణం తీసుకోండి. ఓకే, మహిళలను అడగండి, మీరు బస్సు ప్రయాణం చేస్తే హైదరాబాద్ వెళ్తారు కదా, బస్సు 0 టికెట్ లేకుండా ప్రయాణం చేస్తారా లేదా అడగండి. 200 యూనిట్ల కరెంట్ సుమారుగా 600 నుంచి 800 రూపాయలు ఖర్చు వస్తుంది 200 యూనిట్ల కరెంట్. ఉచితంగా 0 కరెంట్ బిల్ ఇస్తున్నామా లేదా తెలుసుకోండి. ఆరోగ్యశ్రీ కింద 5 లక్షలకు 10 లక్షలకు పెంచిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, మన ప్రభుత్వం. అదేవిధంగా సబ్సిడీ గ్యాస్ సైలెండర్ గతంలో కూడా గ్యాస్ దీపం పథకం కింద ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు సబ్సిడీ కూడా 1200 సిలిండర్ ఉంటే 500 రూపాయలు సబ్సిడీ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు. ఇందిరమ్మ ఇండ్లు గతంలో కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, భూములు ఇచ్చింది, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. కాబట్టి మాకు నమ్మకం ఉంది మా ప్రజలకు, పేద ప్రజలకు అందరికీ మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. ఇప్పుడు గతంలో ఉన్న 2 ప్రభుత్వాలు ఈ 10 ఏళ్లలో కనీసం 3 గుంటల భూమి ఇవ్వలే, ఒక డబుల్ బెడ్రూమ్లు కట్టియలే. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామం నుంచి, ప్రతి పట్టణం నుంచి తెలంగాణలో ఎక్కడన్నా అడగండి, భూములు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటారు. ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటారు. ఉపాధి కల్పించింది కాంగ్రెస్ పార్టీ అంటారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీని చాలా లాంగ్ స్పాన్ పాలించిన కాంగ్రెస్ పార్టీని మాకొద్దు అని చెప్పి పక్కకు పెట్టి బీఆర్ఎస్ని గెలిపించారు అదే ప్రజలు ఇక్కడ ముఖ్యంగా తెలంగాణలో. అది చూసిర్రు, ఆల్రెడీ వాళ్ళ పాలన చూసిర్రు. చూసి ఈరోజు గడిల పాలన తీసేసి ఒక స్వేచ్ఛా ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం తీసుకొచ్చారు. వాళ్ళ అహంకారాన్ని బొందబెట్టి ప్రజల ప్రభుత్వం తీసుకొచ్చింది తెలంగాణ ప్రజలందరూ. ముఖ్యంగా మెదక్ చాలా వెనుకబడ్డ ప్రాంతం. ఎందుకంటే సంగారెడ్డి కావచ్చు అద్భుతంగా ఉంది ఈరోజు, సిద్దిపేట కావచ్చు, ఓహో దుబ్బాక వెనుకబడి ఉంది, ఇంకా దుబ్బాక వెనుకబడి ఉంది. అంటే ఉన్న దాంట్లలో చూస్తే దుబ్బాక ఒకటి,
మీ మెదకు ఒకటి మొత్తం సెగ్మెంట్లలో అంతా అంటే ఉంది. గత 15 నుంచి ఏం చేయలేరు కాబట్టి అన్ని అన్ని సెగ్మెంట్లలో మాక్సిమం అట్లా ఉంది. ఎందుకంటే రూరల్ ఉంది, సెమీ రూరల్ ఉంది, అర్బన్ ఉంది కాబట్టి అన్ని ప్రాంతాలలో కూడా మాక్సిమం ఒక అర్బన్ ఏరియాలలో మౌలిక వసతులు కావాలి. కాలనీలు చాలా ఏర్పడినాయి, మౌలిక వసతులు కావాలి. కానీ ఇందాక మీరు అన్న పాయింట్తోనే ఆలోచిస్తే ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ అమ్మ పోటీ చేసిన నేల అది, అలాంటిది ఇంకా ఎందుకు డెవలప్ కాలేదంటారు? చుట్టూ డెవలప్ అయ్యాయి, మొత్తం అన్ని డెవలప్ అయినాయి. డెవలప్ చేసినాం కదా, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసినాం కదా. బీడీఎల్ కంపెనీ ఇచ్చినాం కదా, కాంగ్రెస్ ఉన్నప్పుడు బిహెచ్ఎల్ ఇచ్చినాం కదా. కంపారిటివ్లీ అన్న ఈ రోజు అడగండి, మీరు ఈ ప్రాంతంలో అడగండి, కాంగ్రెస్ ఉన్నప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు పేదల పక్షాన ఆలోచించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బుక్కెడు ఎస్టీలమైనా ఎస్సీలమైనా బీసీలమైనా ఒక అసైన్మెంట్ ల్యాండ్ ఉండడం వల్ల పొలంలో ఈరోజు వ్యవసాయం చేసుకొని బతుకున్నాం అంటే ఇందిరాగాంధీ గారు అని చెప్తారు. ఒక సొంత ఇల్లు కట్టుకున్నామంటే ఇందిరాగాంధీ గారు అని చెప్తారు. ఈరోజు మా పిల్లల్ని విదేశాలలో చదివించుకున్నామంటే ఇందిరాగాంధీ గారు. ఇక్కడ బిహెచ్ఎల్లో గవర్నమెంట్ సెక్టార్ తీసుకొచ్చి అంటే దాని తర్వాత ఇప్పుడు దాకా ఎప్పుడు డెవలప్మెంట్ కాలేదంటారు. అయితే డెవలప్మెంట్ అంటే చేసింది అంటే పేదల పక్షాన ఆలోచించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే వాళ్ళను ఆర్థికంగా బలపరచాలి, సామాజికంగా బలపరచాలనుకునేది, సమానత్వం ఇవ్వాలనుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఈసారి మిమ్మల్ని గెలిపిస్తే మెదక్ ప్రజలకు మీరు ఇవ్వబోయే గిఫ్ట్ ఏంది, మీరు చేయబోయేది ఏంది అసలు ప్రజలకు? మెదక్ ప్రజలకు ఒకటే, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో అధికారంలో ప్రజాపాలన నడుస్తుంది. గవర్నమెంట్ నుంచి ఇక్కడ నుంచి వచ్చే సంక్షేమ పథకాలు, అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చే మా ప్రభుత్వం వస్తుంది, ఒండియా కూటమి వస్తుంది, అక్కడి నుంచి వచ్చే నిధులు కూడా తీసుకొచ్చి మమేకం ప్రజలను మమేకం చేసి ప్రజల సమస్యలు ఎలాంటివి ఉన్నాయో వాళ్ళ నుంచి తీసుకొని సమస్యలు తీసుకొని ఆ సమస్యలు పరిష్కరించడానికి మా నాయకులు మేము అందరం కలిసి కలిసికట్టుగా అభివృద్ధి చేస్తాం. ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకులు లేకుండా ఎంపీ గెలిచిన తర్వాత చాలామంది ప్రజలకు కలవరు, కానీ నీలం మధు ఎంపీ గెలిచిన తర్వాత ప్రతి సెగ్మెంట్లో వారంకి ఒక రోజు ప్రతి సెగ్మెంట్లో అందుబాటులో ఉంటా అందుబాటులో ఉండి ఇక్కడ ఈ ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదులు తీసుకొని నేను వాళ్ళ సమస్యలు కూడా మా నాయకులతోటి అధికారులతోటి అందరితోటి రివ్యూ చేసి అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్తున్నాను. సో మరి మీరు కలెక్ట్ చేసిన సమస్యలు ఏంది ముఖ్యంగా? ముఖ్యంగా కలెక్షన్ చేసింది ఏంది, ఈ 15 నుంచి భూ సమస్యలు చాలా మందికి ఉన్నాయి. ధరణి వచ్చి భూ సమస్యలు వాళ్ళ రికార్డుల విషయాల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు చెప్పారు. అవి కూడా మేము ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయింది కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్ అయినాక కూడా రివ్యూస్ పెట్టి భూ సమస్యలు ఎలాంటివి ఉన్నాయో అవి పరిష్కరిస్తాం. అదేవిధంగా నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది. నిరుద్యోగులు ఎందుకంటే గతంలో బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఉద్యోగాల విషయంలో నోటిఫికేషన్ లేక చాలా ఇబ్బంది ఉండేది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాం ఈ 4 నెలల్లో. రేపు దేశంలో కూడా 30 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మా రాహుల్ గాంధీ గారు చెప్తారు కాబట్టి విద్యార్థులకు నిరుద్యోగులకు చెప్తున్నాం, మేము ఖచ్చితంగా మాటిస్తే మాట మీద ఉండే ప్రభుత్వాలుగా ఉంటాం, మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం. అదేవిధంగా నేను ఎంపీ గెలిస్తే ఇక్కడున్న యువతకు అందరికీ కూడా, ఎందుకంటే ఇది ఇండస్ట్రియల్ ప్రాంతం ఎక్కువ, మెదక్లో 1100 పైన ఇండస్ట్రీలు ఉంటాయి. ఆ ఇండస్ట్రీలు మేనేజ్మెంట్ తోటి మాట్లాడి ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళలు పెట్టించి యువతకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా. ఓకే. అదేవిధంగా మహిళా సంఘాలు, డ్వాక్రా మహిళలు కూడా చాలామంది ఉంటారు, వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు మనం ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, కేంద్రం నుంచి కూడా వాళ్ళకు నిధులు ఇప్పించి నేను వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు ఆర్థికంగా బలపడేటట్టు కూడా చూస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఓకే. అండ్ వీటితో పాటు మనకి కామన్ ప్రాబ్లమ్స్, ప్రజలందరికీ ఉండే జనరల్ ప్రాబ్లమ్స్ కూడా ఈ మెదక్ కాన్స్టిట్యూన్సీలో భాగమైన పటాన్చెర్లు కానీ లేకపోతే సిద్దిపేట గజ్వేల్ కొంచెం ఓకే ఓకే పర్లేదు నో ప్రాబ్లం, దుబ్బాక కానీ లేకపోతే మెదక్ కానీ రోడ్ల సమస్య అవన్నీ అసలు మామూలుగా కాదు. అసలు మౌలిక వసతులు అదే డ్రైనేజెస్, డ్రైనేజీలు, రోడ్స్, లో వోల్టేజ్ ఇవన్నీ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అక్కడ ఉన్న నాయకులతో కలుపుకొని ఆ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్తున్నా. అదే చెప్తున్నారు మౌలిక వసతులు అంటే అదే. అదేవిధంగా గ్రౌండ్స్, ప్లే గ్రౌండ్స్ కూడా, వాకింగ్ ట్రాక్స్, సీనియర్ సిటిజన్స్ కూడా అడిగారు వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేయాలి, ఇండోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ కట్టియాలని చెప్తారు, ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా. ఇప్పుడు అక్కడున్న నాయకుల్ని కలుపుకొని ఈ పని చేస్తామని అంటున్నారు, మరి అన్ని పార్టీల నాయకులతో కలవాల్సి వస్తుంది అప్పుడు సపోర్ట్ ఇస్తారంటారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందిరా, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మేము ముఖ్యమంత్రి అనే వ్యక్తి
అందరికీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి కాదు, అన్ని వర్గాల అందరికీ సంక్షేమ పథకాల విషయంలో అందరికీ సమానత్వంగా ఇచ్చే పార్టీగా ఉంటామని చెప్తాను. అంతేగాని అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్న రాళ్ళకేం ఇచ్చేది అట్లుండదు. పార్టీ ముఖ్యమంత్రి ఇప్పుడు పర్సనల్ గ్రజ్జులు లేవా అట్లే ఉండదు. ఒక దేవాలయం గుడికి పోతాం, దేవాలయం గుడికి అందరిని సమానంగా చూస్తాడు కదా దేవుడు. పార్టీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా అందరినీ ప్రజలందరినీ సమానంగా చూస్తాడు. సో మిమ్మల్ని గెలిపిస్తే మొట్టమొదట పార్లమెంట్లో మీరు పెట్టే బిల్ ఏంది అసలు మీ మెదక్ కాన్స్టిట్యున్సీ కోసం? మొట్టమొదటిగా పెట్టే బిల్లు మా ప్రాంతంలో యువతకు గురించి, ఉద్యోగాల గురించి అడుగుతా. ఉద్యోగాలే మెయిన్, వాళ్ళని ఆర్థికంగా బలపరచాలి కాబట్టి ఉద్యోగాల గురించి అడుగుతా. ఉద్యోగాలు ఎక్కడైతే భర్తీలు లేవో, ఖాళీలు ఉన్నాయో భర్తీలు చేయాలని చెప్పి చెప్తా. సో కంపల్సరీ ఉద్యోగాలు అనేది చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం. కానీ ఇప్పుడు వరకు గతంలో ఎవరైతే ఉద్యోగాల గురించి మాట్లాడినరో వాళ్ళందరూ గెలిచినరు, వాళ్ళే ఓడిపోయినరు కూడా, రెండూ జరిగినాయి. సో ఈ ప్లస్ మైనస్ రెండు ఉద్యోగాల దగ్గరనే ఉంటాయి. సో ఈ విషయం మీరు ఎత్తారు కాబట్టి తప్పకుండా తీరుస్తారు ఒకవేళ. ఖచ్చితంగా నా తోటి అయిన ప్రయత్నం ఖచ్చితంగా చేస్తే వాళ్ళకి అండగా కూడా నిలబడతాను. ఓకే, నీలం మధు అనగానే అందరికీ ఒక సామాన్యుడు, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిగా ఉన్న, ఒక మిడిల్ క్లాస్ కన్నా కూడా చెప్పాలంటే లోవర్ మిడిల్ క్లాస్ ఉన్న ఒక వ్యక్తి ఈరోజు కోటీశ్వరుడు ఎట్లా అన్న డౌట్ అందరికీ ఉంది. దీనికి మీరు చెప్పేది ఏంటి? రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొద్దిగా రియల్ ఎస్టేట్ పికప్ అయిన ఉండే, రియల్ ఎస్టేట్ ఉండే, కొద్దిగా నేను కూడా చిన్న రియల్ ఎస్టేట్ ఉన్నప్పుడు కాదంటారు అయింది అంతటా అయింది అన్ని పార్టీలు ఉన్నప్పుడు అందరికీ కావచ్చు. కానీ రియల్ ఎస్టేట్గా చిన్న చిన్నగా బిజినెస్ చేసుకుంటుంటే ఆ రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన డబ్బులు కొద్దిగా నా కుటుంబాన్ని గురించి, కొద్దిగా సమాజం గురించి ఖర్చు పెట్టుకుంటూ అంచెలంచెలకు వచ్చిన కోటీశ్వరం అంటే వేల కోట్లు ఏం లేదు, సమాజంలో బతకడానికి కావాల్సినంత నా కుటుంబానికి నాకు సరిపోయేంత ఉంది అంతే అంటే. సో మరి మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏమన్నా బిజినెస్లలో దాంట్లో ఏమన్నా ఉన్నారా? ఏం లేదండి, రియల్ ఎస్టేట్ ఉందా? రియల్ ఎస్టేట్ చేస్తుంటాయి మీలాంటి వాళ్ళు అన్న ఒక ఎకరా భూమి ఇప్పి అంటే వాళ్ళతోటి మాట్లాడిపిస్తాం. మీరు ఏదో 2% కమిషన్ ఇస్తారా పైసలతో? అంతేనా? సో ఇప్పుడు వరకు కూడా రియల్ ఎస్టేటే మిమ్మల్ని నడిపింది. అంతే. కానీ ఇప్పుడు ఒక్కసారి మీరు రాజకీయంలోకి ఎంటర్ అయిన తర్వాత సర్వీసే తప్పితే వచ్చుడే ఉంటుంది అనేది మరి ఇక నాయకులే చెప్పాలి, నేను చెప్తే కరెక్ట్ ఉండదు. సో మరి ఎట్లుండబోతుంది అంటారు? ప్రజాసేవ చేయడానికి వస్తున్నారా? నా తోటి అయినంత వరకు ప్రజలకు మమేకంగా ఉండి సేవ చేసుకుంటూ ఉంటాం. కానీ సమాజంలో బతకడానికి కూడా కావాల్సింది ఉంటుంది కాబట్టి కొద్దిగా పార్ట్ ఆఫ్ టైం కూడా బిజినెస్ మీద ఫోకస్ పెడతాం. రెండు బ్యాలెన్సింగ్ చేసుకుంటే కుటుంబాన్ని, బిజినెస్, సమాజాన్ని. సో మెదక్ ప్రజలకి నీలం మధుకి నేను ఓటెందుకు వేయాలి అంటే మీరు ఏం చెప్తారు? నీలం మధు ఒక సామాన్యమైన కుటుంబం నుంచి, ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, గ్రౌండ్ టు ఎర్త్ తెలిసిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది, ప్రజలు కూడా మెదక్ పార్లమెంట్ ప్రజలు కూడా అండగా ఉండి మే 13వ తారీఖు జరిగే ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నా. అదేవిధంగా సీరియల్ నెంబర్ 1 చేతి గుర్తుకు ఓటేయండి. నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి ఒక సైనికుడిలాగా పనిచేస్తా, మీ కుటుంబంలో ఒక తమ్ముడిలాగా, ఒక అన్నలాగా ఉంటా అని చెప్పి తెలియజేస్తున్నాను మెదక్ ప్రజలకు అందరూ. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ మీకు కూడా. మీరు మిమ్మల్ని జనాలు నమ్మితే మీకు మంచి జరుగుతుందని, ఆ మంచి జరగాలని నేను కూడా కోరుకుంటా. చూద్దాం, మరి ప్రజల డెసిషన్ ఇస్ అల్టిమేట్ కాబట్టి వాళ్ళు డెసిషన్ ఇచ్చిండ్రు అని అంటే మీకు సర్టిఫికెట్ ఇచ్చారు అని ఇచ్చేస్తారంటారు, అలా అన్ని గమనిస్తుంటారు అంతే అంటారు. ఒకసారి పేదింటి బిడ్డకి వేద్దాం, చూద్దాం, అవకాశం ఇద్దాం అని చెప్పి ప్రజలు, మెదక్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఉన్నారు. ఒక పేదింటి వ్యక్తిగా మీరు ఒక చిన్నింటి నుంచి పెద్దింటి దాకా వచ్చుంటారు, మీకు ఈ డిఫరెన్స్ తెలుసు. సో అదేవిధంగా మీ కాన్స్టిట్యున్సీలల్లో, మీ 7 కాన్స్టిట్యున్సీలల్లో ఏవైతే కొన్ని వెనుకబడి ఉన్నాయో వాటిని మీరు రిచ్ హౌస్ చేయాలని నేను చేస్తాను. నేను అదే చెప్తున్నా కదా, ఇందిరం హౌసెస్ కూడా ఈరోజు కాన్స్టిట్యున్సీకి 3,500 ఇండ్లు శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి వర్యులు. అదేవిధంగా సంవత్సరానికి 3,000 అంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 17,500 ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఇండ్లు కట్టుకునే నిరుపేదలకు కూడా గతంలో కూడా ఇందిరమ్మ గారు ఇండ్లు కట్టుకునేటోళ్ళకు డబ్బులు ఇచ్చి ఇండ్లు కట్టించే తల్లి ఇందిరాగాంధీ గారు. ఈరోజు కూడా ఇందిరమ్మ ప్రభుత్వం, మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఉంది, ప్రజాపాలన నడుస్తుంది. ప్రతి ఒక్కరికి నిరుపేదలకు కూడా, అర్హులైన అందరికీ కూడా ఇందిరమ్మ ఫ్లాట్స్ ఇచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కూడా 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇండ్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. మేమందరం కూడా ఆ సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందేలా చూస్తామని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.